తెలంగాణలో ఇప్పుడు జరుగుతుండేది రైతు రాజ్యమే ఎందుకంటే భారతదేశ చరిత్రలో ఎప్పుడూ కూడా ఇండియన్ హిస్టరీలో నెవర్ బిఫోర్ ఇన్ ది హిస్టరీ అండ్ నెవర్ ఆఫ్టర్ ఆల్సో రైతులు పండించే మొత్తం ధాన్యాన్ని కొన్న ప్రభుత్వమే లేదు ఇప్పటికీ ఎంటైర్ ఫుడ్ గ్రెయిన్స్ నేను కూడా 40 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నా మొత్తం దేశంలో యావత్ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఎప్పుడూ కూడా మొత్తం ధాన్యాన్ని కొనలేదు అది వాళ్ళ ఊర్లకే వెళ్లి కొన్నటువంటి సందర్భం లేదు మద్దతు ధర ఇచ్చి 100/100% ధాన్యానికి మద్దతు ధర ఇచ్చి కొన్న సందర్భం కూడా లేదు ఇప్పుడు ఒకటే ఒకటి ఇండియాలో అనేక పార్టీలు పరిపాలించే ప్రభుత్వాలని కాంగ్రెస్ పాలిత రాజ్యాలని రాష్ట్రాలని బీజేపీ పాలిత రాష్ట్రాలని సిపిఎం పరిపాలిత రాష్ట్రాలని ఇంకా అనేక రాష్ట్రాలని ఏ రాష్ట్రంలోనూ కొంటలేరు ఇప్పుడు నో స్టేట్ ఈజ్ బయింగ్ ఇన్ ఇండియా ఓన్లీ తెలంగాణ స్టేట్ కొంటున్నది కాబట్టి రైతులు కూడా కొంచెం సంయమనం పాటించుకోవాలి ఇప్పుడు పనికి మాలిన వాడు తలమాసిన వాడు చేదో చెప్తాడు అటువంటి దాంతో పరిశాన్ బేజారు కావద్దు ఆ డ్రామాలలో రాజకీయ డ్రామాలలో మీరు ఇరుక్కోవద్దు ఇరుక్కుంటే మీరే నష్టపోతారు ప్రభుత్వానికి చికాకు కల్పిస్తే ప్రభుత్వం వదిలేసింది అనుకో ఎవరు ఉంటారు అప్పుడు నా నియోజకవర్గంలోనే గజ్వేల్లో ఒక ఆయన మక్కలు బండిని మక్కలు తీసుకొని మార్కెట్కి పోయిండు 800 రూపాయలకు అక్కడ ఇచ్చిపోని చెప్పిండు నీకు ఇష్టం ఉంటే లేకపోతే లేదని చెప్పిండు కారణమేంది రైతులు కూడా గమనించుకోవాలా ఈరోజు బీహార్ నుంచి మక్కలు తెలంగాణకు వస్తూ ఉంది ఛత్తీస్గఢ్ నుంచి వస్తూ ఉంది చాలా చోట్ల నుంచి వస్తూ ఉంది చాలా తక్కువ ధరకే వాళ్ళు ఇచ్చిపోయే పరిస్థితులు ఉన్నారు మేము 1100కే ఇస్తాం అని వాళ్ళు చెప్తున్నారు అటువంటిప్పుడు వ్యాపారులు కానీ ఇంకోలు కానీ అవే కొనుక్కుంటారు అందువల్ల మా రైతులను కాపాడుకోవాలి అనే ఉద్దేశంతో మేము ఇలా 100% కొంటా ఉన్నాం ఇంకొక వెరైటీ ఏంటంటే చాలా స్పెషల్గా కందులు 100% కొన్నాం శనగలు 100% కొన్నాం పజ్జొన్నలు కొన్నాం సన్ఫ్లవర్ కొంటున్నాం వరి ధాన్యం కొంటున్నాం మక్క ధాన్యం కొంటున్నాం ఇండియన్ హిస్టరీలో భారతదేశ చరిత్రలో ఇన్ని పంటలు ఏకమొత్తంగా కొనే ప్రభుత్వం అసలు లేనే లేదు ఇప్పుడు రైట్ నౌ ఇప్పుడు కూడా ఇండియాలో ఎక్కడ కొంట లేరు కొనరు కూడా ఆ సాహసం చేయరు మాట్లాడతారు కానీ చేయరు మన పక్కకే మనం అంటుకొని ఉండే ఛత్తీస్గఢ్ అక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది వీళ్ళు డంబాచారాలు చెప్పిండ్రు ఏం చెప్పిండ్రు రాహుల్ గాంధీ స్వయంగా ప్రకటించిండు జీవోల్ని మా దగ్గర నిన్న కాక మన కరీంనగర్ కూడా మాట్లాడి కాంగ్రెస్ లీడర్ 2500 రూపాయలు మద్దతు ధర ఇస్తాం వారికి అని చెప్పారు 2500 ఇలా 800 1000 రూపాయలకు ఉంటున్నారు సిగ్గుచేటు అది ఎకరానికి 15 క్వింటల్లే